బేతాళ కథలు తెలివైన కోరిక పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ విషసర్పాలు గుడ్లగూబలు మాత్రమే తిరిగాడే ఈ భీతిగొల్పే శ్మశానంలో పట్టు వదలని నీ కార్య మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అయితే ఇంత కఠోర శ్రమ ఒకవేళ నీ భార్యాబిడ్డల సుఖశాంతుల కోసమైతే మెచ్చదగిందే అలా కాక నీ ముసలి తల్లిదండ్రుల అర్ధహీనమైన కోరికలను తీర్చడం కోసం నీ భార్యాబిడ్డల ప్రాణాలను పణంగా పెట్టదలిస్తే మాత్రం నా సలహా పాటించి తక్షణం ఆ ప్రయత్నం మానుకో ఎందుకంటే అలాంటి పని చేయడం వల్ల నీకు పితృభక్తి పరుడనో మాతృభక్తి పరుడనో తాత్కాలికంగా కీర్తి ప్రతిష్టలు లభించినా భార్యాబిడ్డలకు తీరని ద్రోహం చేసిన వాడివవుతావు ఇందుకు నిదర్శనంగా ముసలి తండ్రికిచ్చిన మాట కోసం గర్భవతి అయిన తన భార్య ప్రాణాలకే ముప్పు తెచ్చిన ఒక అవివేకి అయిన రాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు పూర్వం అంగరాజ్యపాలకుడైన మకరధ్వజుడు వృద్ధుడయ్యాడు రాజ్యపాలన చేసే సామర్థ్యం సన్నగిల్లింది తానింక ఎన్నో రోజులు జీవించనని ఆయనకు అర్థమైంది ఈ పరిస్థితుల్లో ఆయన ఒకనాడు తన కుమారుడితో నాయనా మలయసింహ నేను వృద్ధుణ్ణయిపోయినా ఇహలోక వాంఛలు చల్లారలేదు నాకింకా కొన్నాళ్లు జీవించాలని ఉన్నది కానీ ప్రకృతి ధర్మం ప్రకారం వృద్ధుడయ్యాక ఎంత గొప్పవాడైనా తనువు చాలించక తప్పదు కదా నేను కూడా నేడో రేపో మరణించక తప్పదు అయితే నేను మరణించాక నా శవాన్ని దహనం చేయకు శవం చెడిపోకుండా ఉండేందుకు లేపనాలు పూయించి భద్రం చేయించు భవిష్యత్తు సంగతి మనం ఊహించలేం కదా ఏమో సమీప భవిష్యత్తులో వైద్యశాస్త్రం అభివృద్ధి చెంది మృతులకు ప్రాణదానం చేసే పరిస్థితి రావచ్చు లేదా మహిమాన్వితులైన మహర్షులెవరైనా తమ తపోశక్తితో నా శవానికి జీవం పోయొచ్చు నాయన ఇది నా చివరి కోరికగా భావించి తప్పక తీర్చు అని అన్నాడు ఇది జరిగాక వారం తిరక్కుండానే మకరధ్వజుడు మరణించాడు మలయసింహుడు తండ్రి కోరినట్టే ఆయన శవాన్ని దహనం చేయకుండా దానికి లేపనాలు పూయించి శ్రీగంధం చెక్కతో తయారు చేయించిన ఒక ప్రత్యేకమైన పేటికలో భద్రం చేయించాడు ఆ తర్వాత మలయసింహుడు అంగరాజ్య సింహాసనాన్ని అధిష్టించి కళింగరాజకుమార్తె విద్యుల్లతను వివాహమాడాడు సౌందర్యం విషయంలో విద్యుల్లత నిజంగా మెరుపుతీగే అంతేకాక మూర్తి భవించిన సౌశీల్యం ఆ సౌందర్యానికి వన్నె తెచ్చింది కొంతకాలానికి విద్యుల్లత గర్భం ధరించింది ఆస్థాన జ్యోతిష్కుడు ఏవో లెక్కలు గుణించి మహారాణి గర్భవాసాన ఉన్నది మగబిడ్డ అని తేల్చి చెప్పాడు అయితే ఇంకా ఏదో చెప్పాలని చెప్పలేక తటపటాయిస్తున్న జ్యోతిష్కుడి ముఖకవళికలు పసిగట్టి మలయసింహుడు మీరు ఉన్నది ఉన్నట్టు ఏదీ దాచకుండా చెప్పండి అని అన్నాడు అప్పుడు జ్యోతిష్కుడు మహారాజా ఒక మాసం రోజుల్లో మహారాణి గారికి సర్పగండం ఉన్నది అని అన్నాడు అంతవరకు సింహాసనానికి వారసుడైన యువరాజు జన్మిస్తాడని ఆనందంతో ఉన్న రాజదంపతులు జ్యోతిష్కుడి మాటలతో కృంగిపోయారు జ్యోతిష్కుడు వెళ్ళిపోయాక దుఃఖిస్తున్న విద్యుల్లతతో మలయసింహుడు దేవి ఈ జ్యోతిష్కులు చెప్పేదంతా నిజమనుకోవడం వట్టి భ్రమ నా సర్వశక్తులు ధారపోసి నిన్ను కాపాడుకుంటాను నువ్వు నిశ్చింతగా ఉండు అని మలయసింహుడు ఓదార్చాడు ఆ రోజునుంచి రాజ్యంలో కనిపించిన ప్రతి పుట్టను తొవ్వించి పామన్నది కనిపిస్తే చంపమని రాజు మలయసింహుడు భటుల్ని ఆజ్ఞాపించాడు అంతేకాక రాజ్యంలోని ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఒక ముంగిసను పెంచుకోవాలని రాజ్యమంతటా దండోరా వేయించాడు తర్వాత మలయసింహుడే స్వయంగా ఒక గద్దను పెంచసాగాడు ఆ గద్ద ఎప్పుడూ పెంపుడు చిలుకలాగా ఆయన భుజం మీద ఉండేది మహారాణికి ఎలాంటి ఆపద లేకుండా కొన్నాళ్లు గడిచిపోయాయి ఆ రోజు నిండు పున్నమి సర్పగండానికి జ్యోతిష్కుడు చెప్పిన గడువు ఆ రోజుతో ముగిసిపోతుంది ఏవండి పుచ్చ పువ్వులా కనిపిస్తున్న ఆ వెన్నెలలో కాసేపు ఉద్యానవనంలో విహరించాలని ఉన్నది ఏమంటారు అని విద్యుల్లత భర్తను అడిగింది మలయసింహుడు ఆమె కోరికను కాదనలేక సరేనన్నాడు ఇద్దరూ ఉద్యానవనంలో తిరగసాగారు ఆ సమయంలో విద్యుల్లత భుజం మీద వాలి ఉన్న పెంపుడు గద్ద తటాలున ఎగిరి పక్కన అశోక వృక్షం మీదకి పాకుతున్న త్రాచుపామును తన్నుకొని గాలిలోకి రివ్వున లేచింది అయితే దురదృష్టం కొద్దీ తాచుపాము గద్ద గోళ్ల నుంచి జారి సరిగ్గా రాని విద్యుల్లత భుజం మీద పడింది ఈ ఆకస్మిక పరిణామానికి భయకంపితురాలై ఆమె కెవ్వున కేకవేసింది తాచుపాము బుస్సుమంటూ పడగ ఎత్తి రాణి భుజం మీద కాటువేసింది ఆమె విష ప్రభావం వల్ల వెంటనే నేలకు ఒరిగిపోయింది రాజవైద్యులు ఉరుకులు పరుగుల మీద వచ్చి చికిత్స ప్రారంభించే లోపలే ఆమె కాస్తా మరణించింది విద్యుల్లత మరణం మలయసింహుణ్ణి తీవ్ర ఆవేదనకు గురిచేసింది నిద్రిస్తున్నట్టున్న ఆ అద్భుత సౌందర్య రాశిని అగ్నికి ఆహుతి చేయలేకపోయాడు ఆమె శవానికి కూడా లేపనాలు పూయించి శ్రీగంధం శవపేటికలో పెట్టి తండ్రి శవాన్ని ఉంచిన గదిలో నిక్షిప్తం చేశాడు ఇలా కాలగర్భంలో కొన్ని మాసాలు గడిచిపోయాయి ఒకనాడు హిమాలయాల్లో తపస్సు చేసుకునే చైతన్యానంద స్వామి అనే మహర్షి కోటకు వచ్చాడు ఆయన చిరునవ్వుతో రాజు మలయసింహుణ్ణి ఆశీర్వదించి నాయన నాకు నువ్వేమీ చెప్పనక్కర్లేదు జరిగినదంతా నాకు తెలుసు ప్రకృతి విరుద్ధమైన కార్యాలు చేయడం వినాశహేతు అవుతుంది నీ తండ్రి శవాన్ని దహనం చేయకుండా కోటలో ఉంచడం మూలానే కీడు జరిగి నీ భార్య అకాల మృత్యువుకు గురి అయింది ఇప్పటికైనా మించిపోయింది లేదు నీ తండ్రి శవానికి దహనక్రియలు జరిపించు నీ భార్య జీవిస్తుంది అని అన్నాడు మలయసింహుడు కాసేపు ఆలోచించి మహర్షికి చేతులు జోడించి నమస్కరించి స్వామి మీరు మృతులకు ప్రాణదానం చేయలేరా అని వినయంగా అడిగాడు మహర్షి మందహాసం చేసి నా తపశ్శక్తి ఒకరిని బ్రతికించడానికి మాత్రమే సరిపోతుంది చెప్పు ఎవరిని బ్రతికించమంటావు నీ తండ్రినా లేక నీ భార్యనా అని అడిగాడు మలయసింహుడు వెంటనే నా తండ్రి మకరధ్వజుణ్ణి బతికించండి చాలు అని అన్నాడు గొప్ప వివేకి విసుమా నీ చూపుతో సమయ స్ఫూర్తితో ముగ్గురిని బ్రతికించుకుంటున్నావు అని మలయసింహుణ్ణి అభినందించాడు మహర్షి బేతాళుడు ఈ కథ చెప్పి రాజా చైతన్యానందస్వామి మాటల్లో పరస్పర వైరుధ్యం కనపడుతున్నది ముందు తనకున్న తపశ్శక్తితో ఒకరిని మాత్రమే బ్రతికించగలనని చెప్పాడు కాని మలయసింహుడు తన తండ్రిని బ్రతికించమని కోరగానే గొప్ప వివేకి విసుమా నీ ముందు సమయ సమయస్ఫూర్తితో ముగ్గురిని బ్రతికించుకుంటున్నావు అని మహర్షి అన్నాడు మహర్షి యావత్ తపశక్తి ఒకరిని బ్రతికించడానికే పరిమితమైనప్పుడు ఆయన ముగ్గురికి ప్రాణదానం చేయడం అసంభవం కదా అది అలా ఉంచి మలయసింహుడు ముందుగా మహర్షి చెప్పినట్టు తండ్రి శవానికి అంత్యక్రియలు ఉంటే దోష నివారణ జరిగి విద్యుల్లత బ్రతికేది కదా అర్ధాంగి సంగతి పట్టించుకోకుండా అతి వృద్ధుడైన తన తండ్రికి ప్రాణదానం చేయమని కోరడం లోకం తనన్ను పితృభక్తి పరాయణుడని పొగడాలనే కదా అదలా ఉంచి ఇక్కడ మహర్షి మాటల్లో పొసగని మరొక సంగతి ఉంది మలయసింహుడి భార్య అతడి తండ్రి మాత్రమే మనకు తెలుసు మరి మహర్షి చెప్పిన ఆ మూడవ ప్రాణి ఎవరు ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు దానికి విక్రమార్కుడు రాజు మలయసింహుడు పరుడే కాదు భార్య విద్యుల్లతను ప్రాణాధికంగా ప్రేమించినవాడు ఆ కారణం వల్లనే అతడు ఆమె మరణాంతరం తిరిగి వివాహమాడే ప్రయత్నం చేయలేదు మకరధ్వజుడి శవానికి అంత్యక్రియలు జరపకుండా కోటలో ఉంచిన దోషం వల్లనే విద్యుల్లత మరణించిందని మహర్షి చెప్పాడు ఆ మాటల ద్వారా మలయసింహుడు గ్రహించిందేమిటంటే తన తండ్రి శవానికి మహర్షి జీవం పొయ్యగలిగితే దోష నివారణ జరిగి తన భార్య కూడా బ్రతుకుతుందని అందుకే అతడు మహర్షిని తన తండ్రిని బ్రతికించమని కోరాడు విషయాన్ని ఇంత సూక్ష్మంగా అవగాహన చేసుకున్నందుకుగాను మహర్షి మలయసింహుణ్ణి గొప్ప వివేకివంటూ అభినందించాడు పోతే విద్యుల్లత జీవించినప్పుడు ఆమెలో పిండరూపంలో ఉన్న కుమారుడు కూడా జీవించినట్లే కదా ఆ పిండాన్నే మహర్షి మూడవ ప్రాణిగా పేర్కొన్నాడు అని విక్రమార్కుడు జవాబిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు